Hello and welcome back to our Chitti Chilkamma show. ఏంటా నాకు చిట్టి చిలుక లేకుండా ఈవిడెవరు అని ఆలోచిస్తున్నారా? ఈవిడ లేకపోతే అసలు ఈ షో మీ ముందుకు వచ్చిండేదే కాదు. సో ద ఉమెన్ బిహైండ్ ద ఎంటైర్ షో సౌమ్య వంగ, హియర్ షీ ఇస్. క్లాప్స్, రౌండ్ ఆఫ్ క్లాప్స్. నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి నేనే క్లాప్స్ కడతా. సో సౌమ్యాస్ హస్బెండ్ అండ్ ఐ హ్యావ్ బిన్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్. నాకు పిల్లలు పుట్టాకే సౌమ్య వాల్యూ నాకు తెలిసింది. Okay, I knew she was a teacher and she was a she's done her masters in child development, but manaku panlenappudu manaku avasaram undadu kada. But papa puttin tarvata, even for the simplest of things, I would call her and naaku gansep maatladedi, ha, left side padko bettala, right side padko betta, left side endukante, you know, so they were ninje pastan enduko, because you're supposed to sleep where you don't put too much pressure on your heart. Even when you're pregnant, they ask you to sleep on your ni left side podukomantaru, so the organs don't go fall on your heart. That's what they say. But alantavi just chinni chinni questions degar nunchi, behavioral questions, habits ela good habits ela inculcate cheyali, ivanni nenu melliga nerchukunetappudu I thought నాకున్న ఇన్ఫర్మేషన్ నేను మీ అందరితోటి కూడా షేర్ చేస్తే దెన్ యునో మీరందరూ కూడా బెనిఫిట్ అవ్వచ్చు కదా అని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సౌమ్య, బికాజ్ సౌమ్య గారిని షో చేస్తుంటే ఇప్పటికి నేను 100 ఎపిసోడ్లు షూట్ చేసేదాన్ని. ప్రతి పదానికి ఆపి ఆపి అంత స్పెసిఫిక్గా మేము కరెక్ట్గా చెప్పాలి, ఒక్క వర్డ్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదనే అంత జాగ్రత్త తీసుకుందనమాట సౌమ్య. సో ఈ షో గురించి నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా మీరు అందరూ అద్భుతం అమోహం అంటారు చూడు. ఐఎమ్ జస్ట్ ద ఫోర్ ఫ్రంట్ స్పీకర్ బట్ షీఈస్ ద పర్సన్ బిహైండ్ ఇట్. సో ఇంట్రడ్యూసింగ్ సౌమ్య వంగ టు ఆల్ ఆఫ్ యూ యట్ అగైన్. సో సౌమ్య, ఇమ్మీడియట్గా ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్స్ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, స్టోరీస్లో, డైరెక్ట్ మెసేజెస్తో మీరు నాకు చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. ఇవన్నీ చూసారా మీరు? చాలా క్వశ్చన్స్ అడిగున్నారు. ఇవన్నీ కానీ నేను ఆన్సర్ చేయాలంటే సాల్వ్ సేఫ్ పడుతుంది. సో వాట్ వీల్ డూ ఇస్ ఐల్ ఇంట్రడ్యూస్ టు హూ సౌమ్య ఇస్ అండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బట్ ఐ విల్ నౌ ఓపెన్ సౌమ్య అప్. నాకు నేను జుట్టు పీకో నా పళ్ళన్నీ ఒక్కొక్కటి చేతుల లాక్కునేంత వరకు ఒప్పుకోలేదనమాట ఈ ఎపిసోడ్కి. చెయ్యి ప్లీజ్, నన్ను చంపేస్తున్నారు జనాలు అని. సో దిస్ వే షీ హ్యాస్ క్లోజర్ యాక్సెస్ టు యూ అండ్ మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తనకు ఆన్సర్ చేసేటట్టు ఐవ్ మేడ్ అర్ అగ్రీ. సో ఆ క్లాప్స్ నాకు ఇవ్వండి, దిస్ ఇస్ ఫర్ మీ. బట్ సౌమ్య, టెల్ మీ అ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ రాదర్ దెన్ జంపింగ్ ఇన్ టు ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ. నీకు అసలు పిల్లల మీద మీరు ఇలా చైల్డ్ ఎడ్యుకేషన్లో, చైల్డ్ డెవలప్మెంట్లో యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు అనేది ఎలా వచ్చింది నీకు? యువర్ ఐ నో యువర్ ఫ్రమ్ గుంటూరు రైట్ ఒరిజినలీ. సో గివ్ మీ అ లిటిల్ బిట్ అబౌట్ యూ. ముందుగా లక్ష్మి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ విత్ సచ్ లవ్లీ వర్డ్స్. యా అండ్ నమస్తే టు ఎవ్రీవన్. చదువుకునే రోజుల్లో, గుంటూరులో చదువుకునే రోజుల్లో ఎందుకో నా అటెన్షన్ ఎప్పుడు పిల్లల వైపుకు వెళ్ళేది. ప్లస్ నేను చేసే బ్యాచిలర్స్లో ఆప్షన్స్ ఉన్నదన్నమాట. చైల్డ్ డెవలప్మెంట్ ఎంచుకోవచ్చు, న్యూట్రిషన్ ఎంచుకోవచ్చు, అలాగ ఆప్షన్స్ ఉన్న వాటిలో నేను, బికాస్ ఐ వాజ్ డ్రైవింగ్ టువర్డ్స్ ద చిల్డ్రన్, ఐ థాట్ లెట్ మీ చూస్ చైల్డ్ డెవలప్మెంట్ యాజ్ మై కెరియర్. ఇంట్లో వాళ్ళు అప్పుడు చెప్తున్నారు కంప్యూటర్ ఇప్పుడు జనరేషన్లో బాగా అందరూ నేర్చుకుంటున్నారు, జాయిన్ అవ్వు అని అడిగారు కూడా నన్ను. సో వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం కంప్యూటర్ మాస్టర్స్ జాయిన్ అయ్యి నా ఇష్టాన్ని నేను ఎందుకు చంపుకోవాలని ఆల్టర్నేటివ్గా 2 masteries at the same time I was trying to do. And but computer masters lo nen emi cheyalekapoyanu because I was not interested. Just for the family sake I was doing it, but I mastered in my child development. So alaga na masters in child development loki nenu praveshinchanu. The experiences, how I went through, I went to Anganwadis, I went and served the pregnant women. సో వాళ్ళ డెలివరీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు మాల్ న్యూట్రిషన్ వల్ల ఎన్ని బాధలు పడతారు, ఇవన్నీ నేను ప్రాక్టికల్గా వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అయ్యి జోనైల్ డెలిక్వెన్సీ హోమ్కి వెళ్ళి
చిన్నపిల్లలు అసలుకి ఎలా తప్పులు చేస్తారు, దేనివల్ల తప్పులు చేస్తారు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళ కాజెస్ వల్ల వాళ్ళు తప్పులు చేయాల్సి వస్తుంది తప్పనిసరిలో, ఇవన్నీ ప్లస్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్ హోమ్స్కి కూడా వెళ్ళాను. అప్పుడు ఆ పిల్లలకి ఏమి తెలియకుండానే పెరిగిపోతూ ఉంటారు. దే నీడ్ స్పెషల్ అటెన్షన్, కంప్లీట్ అటెన్షన్. ఇవన్నీ చూసిన తర్వాత సంహౌ నాకు పిల్లలంటేనే నాకు తెలియకుండా అది కనెక్ట్ అయిపోతాను. అలా మొదలైంది నా జర్నీ. వెరీ నైస్. సో నువ్వు ఈ మాస్టర్స్ ఫినిష్ చేశాక నువ్వు యుఎస్కి వెళ్ళావు, అక్కడ కూడా నువ్వు బెంగళూరులో ఉన్నావు కొన్ని రోజులు. ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత నువ్వు యుఎస్లో ఉండడం, బెంగళూరులో ఉండడం, మళ్ళీ హౌ డిడ్ యూ చూజ్ అ కెరియర్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తున్నావు దాంట్లో? ముందుగా నా కెరియర్ బెంగళూరులో మొదలు పెట్టాను. పెళ్ళైన తర్వాత బెంగళూరుకు మూవ్ అయ్యాను కాబట్టి అక్కడ వన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్ అనేది నేర్చుకున్నాను, ప్లేవే మెథడ్. ప్లేవే మెథడ్, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్. సో బెంగళూరులో అది 3 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత కాలిఫోర్నియాకి మూవ్ అయినప్పుడు దెన్ ఐ మాంటిసరీ మెథడ్ అనేది నన్ను అట్రాక్ట్ చేసింది. దట్ ఈస్ ద విచ్ ఐ ఫాల్ ఫర్ ఇట్. ద వే ద మాంటిసరీ ఫిలాసఫీ వర్క్స్ విత్ ద చిల్డ్రన్ ఈజ్ లైక్ మ్యాజికల్. సో వై డోంట్ ఐ లెర్న్ దాట్ ప్రొసీజర్ టు అని చెప్పి కాలిఫోర్నియాలో ఆ ప్రొసీజర్ నేర్చుకున్నాను. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఎన్ని సంవత్సరాలు అది? అది 3 సంవత్సరాలు. అది కూడా 3 సంవత్సరాలు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత దెన్ ఐ థాట్ ఓకే లెట్ మీ బిల్డ్ మై కెరియర్ ఇన్ దిస్. ఇద్దరు మా నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఐ టుక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ బిట్వీన్ బికాస్ నా కంప్లీట్ ఫోకస్ నా మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి 100% ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఐ టుక్ గ్యాప్ ఆఫ్ 2 ఇయర్స్ ఇన్ బిట్వీన్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. So I know you talk a lot about Montessori way of teaching and mana show kuda chaala vaipu alage anipistha untundi. Montessori way of teaching telisina vallaku telustundi, oh villa avve nerpistunnaru ani. There are many schools of teaching, you know, there's Montessori, there's Waldorf education, there's IB, there's you know, mana state syllabus ani, central syllabus ani, యుఎస్లో ఇంకేదో వాస్క్ అని, దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్రోచ్ అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్. మాంటెసరీ వే ఈజ్ అ గుడ్ వే ఆఫ్ టీచింగ్ అని నీకు ఎందుకు అనిపిస్తుంది అండ్ వాట్ ఈజ్ మాంటెసరీ టీచింగ్? సో ఇది ఇక్కడ కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంటాను, పేరెంట్స్ ఇష్టాన్ని బట్టి వాళ్ళ పిల్లల్ని ఏ సిస్టంలో వేయాలనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో నాకు మాంటెసరీ మెథడ్ అనేది ఇష్టమైంది కాబట్టి నా ఇద్దరు పిల్లల్ని కూడా మాంటెసరీలో వేశాను. అండ్ ఐ ఆల్సో స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్, ద వే ద ప్రొసీజర్ అండ్ ద ఫిలాసఫీ అండ్ ద స్టెప్స్ విచ్ దే ఫాలో విచ్ హెల్ప్స్ ద చైల్డ్ టు డెవలప్. అంటే 0 to 6 ఇయర్స్ని ఏమన్నా అబ్జార్బెంట్ మైండ్ అంటారు, ఆ టైంలో ఎలాగ అన్ని ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా చేయగలుగుతాము ఇన్ ఎ బెస్ట్ వే. ప్లస్ 6 to 12 ఇయర్స్ని ఏమన్నా సెన్సరీ బ్రెయిన్ అంటారు, యునో విత్ ఆల్ దేర్ సెన్సెస్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్. From 12 years onwards, then their thinking process, thinking brain starts, mm-hmm. you know. So this is the procedure and the philosophy which really helps the child grows, in my perception, to be frank. ఈ టైంలో ఈ అవగాహనే వాళ్ళకు ఉంటుంది అన్నప్పుడు మనం దాంట్లోనే కాన్సన్ట్రేట్ చేయచ్చు. సో 12 ఏళ్ళ వరకు వాళ్ళ ఆలోచన వాళ్ళు, దే కెనాట్ మేక్ డిసిషన్స్ ఆన్ దర్ ఓన్ అంట. అంటే చేయగలుగుతారు, అది కూడా మన పెంపకాన్ని బట్టే ఉంటుంది తప్పకుండా. ద హౌ యూ గివ్ ద కాన్ఫిడెన్స్ టు ద చైల్డ్, యు ఆర్ ద రోల్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే రోల్ మోడల్, నిన్ను చూసి వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. సో అబ్జార్బెంట్ మైండ్ టైంలో ఏమవుతుంది, నువ్వు ఎలా చేస్తే వాళ్ళు కూడా అలాగే చేయాలి అని చూస్తారు. సో సెన్సోరియల్ బ్రెయిన్ అప్పుడు ఏమవుతుంది, దే వాంట్ టు ఫీల్ ఆల్ ద సెన్సెస్, దే వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్. దట్స్ వెన్ దే నీడ్ ద గైడ్ ఆర్ ద ఫెసిలిటేటర్ టు ప్రొవైడ్ ద రైట్ ప్యాత్. నేను 6 ఏళ్ళ వరకు చూసుకుంటే చాలా ఉన్నాను, ఇప్పుడు 12 ఏళ్ళ వరకు వేసావు నాకు. నేను లాస్ట్ 6 ఇయర్స్ ఐ వాస్ లైక్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు గో రాంగ్, యు నో. అనుకుంటే 12 ఏళ్ళ తర్వాత కూడా మన గైడెన్స్ అనేది ఉంటేనే, యు నో, ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ లాంగ్ వే. సో యు నో, మొన్న జస్ట్ రీసెంట్లీ నా చిన్నప్పుడు నా కజిన్స్ అని అంటాం, యాక్చువల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బట్ దే మోర్ దెన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరు ఈ కోవిడ్ వల్ల దే స్టార్టెడ్ సిట్టింగ్ ఎట్ హోమ్ టు వర్క్.
they have a 2-year-old girl, 2.5-year-old girl. Mm-hmm. Girls 2.5 years ante asal non-stop maatladeyal asalu manaki mana purvamlo nunchi telisi vachina antlo kuda ee pilla cartoons maatladinattu maatladutundi kan kun kun kin ka kun kun. But what she's saying I'm able to understand. Okay. Ah, excitement undi gaani padalu raavatledu because both husband and wife are working from home and tinu disturb cheyakoddu villo online she's a managerial position urkurki disturb cheyagoddani ipad allot chesaru so ipudu ee question na cousin na family friend kabatti nen easy ga vaadukunnan vallani but I think this is the 90% problem in India in anywhere around the world today. Yes, okay manaki first of all alavadu cheyakoddu ade ardhamaindi బట్ అలవాటు చేసేసారు ఇప్పుడు దాన్ని ఎలాగా టు బ్రేక్ దట్ హ్యాబిట్ సో ఆల్రెడీ అలవాటు చేసేసారు కాబట్టి అక్కడ నుంచి చెప్తాను అది అవును అలవాటు అయిపోయింది ఇక్కడ ఎవరు నేను నేను మాట్లాడే వాళ్ళకి ఎవరికి ఓ షీ హాస్ నో ప్రాబ్లమ్ విత్ ద ఎలక్ట్రానిక్స్ అనేది ఉండదు అలవాటు అయిపోయింది కాబట్టి ఫస్ట్ థింగ్ దట్ ప్లాన్ ద స్కెడ్యూల్ దేనికైనా సరే ప్లానింగ్ లేకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయలేము అండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రాక్టీస్లో పెట్టాలి మనం తప్పకుండా కాబట్టి ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ అవర్స్లో క్వాలిటీ టైం యాజ్ ఏ మదర్గా 1 hour స్పెండ్ చేయండి ఈవినింగ్ క్వాలిటీ టైం లైక్ ఎ ఫాదర్ యూ స్పెండ్ ద క్వాలిటీ టైం విత్ ద చైల్డ్ సో యూ స్ప్లిట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్పెండింగ్ ద క్వాలిటీ టైం విత్ ద చైల్డ్ ఐ అండర్స్టాండ్ మీరిద్దరు బిజీగా ఉన్నారు సరే కానీ చైల్డ్ కోసం ఎవరన్నా పెడుతున్నారా లేదా అది కూడా చూసుకోవాలి ఆ పెట్టే వాళ్ళకి కూడా మినిమం ఎడ్యుకేషన్ ఉందా are they safe to leave their children with them ani kuda sure ga manam telisinappude vadalali adi kuda idi kuda one of the tips so poddunu legisinappudu బేసిక్ గా అలాగే ఎందుకు మాట్లాడుతుందంటే తను టీవీకి మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది మిగతా వాళ్ళతో మాట్లాడేట్లు పదాలు రావట్లేదు అంటే షీ డెఫినెట్లీ నీడ్స్ గైడెన్స్ త్రూవర్డ్స్ ద స్పీచ్ యా అప్పుడు కాబట్టి వీ హ్యావ్ టు స్పెసిఫికలీ డూ ద ఎఫర్ట్ టు టేక్ దెమ్ అవుట్ డ్యూరింగ్ వీకెండ్స్ వీకెండ్స్ నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ టు బీ విత్ ద చైల్డ్ కంప్లీట్లీ బికాస్ వీకెండ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కెన్ స్పెండ్ అ క్వాలిటీ టైం కాబట్టి వీకెండ్స్ అందరికీ సోషల్ గ్యాదరింగ్లోకి తీసుకెళ్ళటం కానీ లేకపోతే ప్లే డేట్ అరేంజ్ చేయటం కానీ ఇంట్లో విత్ ద సేమ్ ఏజ్ చైల్డ్ యునో టేకింగ్ దెమ్ టు స్మాల్ గ్రూప్స్ ఇనీషియల్లీ యునో సో దట్ ద చైల్డ్ వోంట్ ఫీల్ ఆక్వర్డ్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా డెఫినెట్లీ ద చైల్డ్ నీడ్ ద గైడెన్స్ యా How do you deal with stubborn behavior in children? నేను వేను నాకు కావాలి ఐప్యాడ్ నువ్వెవరు నాకు చెప్పడానికి అనే యాటిట్యూడ్లో నుంచి మారాలంటే ఎలా సో ఇక్కడ కూడా స్టబర్న్ బిహేవియర్ అలవాటు అయిపోయిందా యా అన్ని అలవాటు అయిపోయిన బిహేవియర్లే సో యా అది కూడా పేరెంట్స్ని బట్టే ఉంటుంది చిన్నప్పటి నుంచి మనం స్టబర్న్ సో పేరెంట్స్ నువ్వు ఇప్పుడు అంటావు కదా చాలా మంది అంటారు చూడు నా కూతురు చూడు ఎలా ఉంది అస్సలు మాట దే బ్లేమ్ ఇట్ ఆన్ ద కిడ్ ఇమ్మీడియట్లీ నువ్వు మీరేం చెప్తున్నారంటే షో కోసం మీరు అంటాను మీరేం చెప్తున్నారంటే ఏదున్నా పేరెంట్స్ తోటే ఇట్ నీడ్స్ టు కమ్ ఫ్రమ్ అంటారు అంతేనా ఏజ్ వరకు ఏజ్ వరకు అంటే నేను చెప్పలేను టు బి ఫ్రాంక్ సో ఇట్ ఇస్ నెవర్ ద చైల్డ్స్ ప్రాబ్లమ్ ఇట్స్ ఆల్వేస్ ద పేరెంట్స్ అంటారా అంటే చిల్డ్రన్ కూడా ఐఎమ్ షూర్ ఆల్ ద పేరెంట్స్ లుకింగ్ అట్ దిస్ డోంట్ లైక్ దిస్ ఆన్సర్ బట్ ఇట్స్ ద ట్రూత్ పిల్లలు 0 to 6 years వరకు మిమ్మల్ని అబ్జార్బ్ చేస్తారు అబ్జర్వ్ చేసి అబ్జార్బ్ చేస్తారు మీరు ఎన్నైనా చెప్పచ్చు ఇలా ఉండు అలా ఉండు లెగు కూర్చో ఆ మాట నువ్వు టీవీ చూసుకుంటే ఐప్యాడ్ చూడద్దు అంటే కుదరదు మీరు కూడా చూడకుండా ఉండాలి దే రెప్లికేట్ వాట్ ఎవర్ వీ డూ దే మిమిక్ వాట్ ఎవర్ వీ డూ దే ఇమిటేట్ వాట్ ఎవర్ వీ డూ సో బిఫోర్ యూ స్టార్ట్ సేయింగ్ తిను అలాగా అతను అలాగా అని మీ పిల్లల మీద బ్లేమ్ వేసే ముందు ఆ బిహేవియర్ ఎక్కడి మీలో నుంచి ఎక్కడి నుంచి దే పిక్ అప్ దట్ బిహేవియర్ అనేది మీరు you need to make a keen observation on that. Am I right or wrong? Definitely. Okay. So, పిల్లలు తప్పులు చేస్తారు, but there is way for us to guide them. Yeah. ఇంకొకటి ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ తీసుకెళ్తాం. టక్కన ఇచ్చేస్తాం. అవును. That is inculcating bad behavior అంటారా? అలాంటి టైంలో ఇచ్చేయడం బెటర్ అంటారా? అలాంటి టైంలోనా
సో ఆల్ ఆఫ్ అ సడన్ తను అలా చేస్తున్నాను అనుకోండి, ఆ టైంలో ఇచ్చేయండి ఏదన్నా. ఇప్పుడు పక్కన వాళ్ళ దగ్గర ఉంటే ఆ బాబుని హర్ట్ చేసి ఇవ్వకుండా, ఇఫ్ హీఈస్ ఆస్కింగ్ వాట్ ఎవర్ యు ఆర్ హోల్డింగ్, ఎట్ దట్ టైం కామ్ డౌన్ చేయడానికి ఇచ్చేసేయండి. ఎందుకంటే ఆ టైంలో చైల్డ్ ఎంబారస్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి. వెన్ ద చైల్డ్ ఈస్ కామ్, దట్స్ వెన్ యూ నీడ్ టు టేక్ ద చైల్డ్ అసైడ్ ఫ్రమ్ దట్ ఎంటైర్ గ్రూప్ తీసుకెళ్ళి అప్పుడు కామ్ డౌన్ చేసి, ఇది నేను ఇప్పుడు నీకు ఇచ్చాన్నా, సో దట్ యూ డోంట్ ఫీల్ ఎంబారస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ. ఇఫ్ యూ వాంట్ టు రెస్పెక్ట్ మీ ద సేమ్ వే, కెన్ వీ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ అగైన్ అవుట్ సైడ్? ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఫ్రమ్ మీ, ప్లీజ్ డూ ఆస్క్ మీ. సో దెర్ ఆర్ వేస్ దట్ విచ్ వీ నీడ్ టు వర్క్ విత్ దెమ్. హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇట్ టు రెస్పెక్ట్ యువర్ చైల్డ్? బికాస్ I tell you something, Soumya. మనం పెరిగేటప్పుడు మనకు బౌండరీస్ నేర్పించాల. నేను పిలిస్తే వచ్చేయాలి, నేను ఇంట్లోకి ఉంటే ఇలా ఉండాలి, నేను చెప్పిందే చే. సో ఆ రెస్పెక్ట్ అనేది పిల్లలకి లేదు, మనకి ఇవ్వలేదు. బికాజ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడదాం. వాళ్ళకి తెలిసినట్టే వాళ్ళు వాళ్ళు బెస్ట్ వేలో పెంచారు. బట్ ఈస్ వాట్ యూ నోయింగ్ ద బెస్ట్ వే ద రైట్ వే? సో మనం ఇక్కడ చేసేది ఏంటి అంటే, ఫియర్తో ఫోర్స్తో కాకుండా ఫ్రీడమ్తో లవ్తో నేర్పించేదానికి సౌమ్య అండ్ మీ హ్యావ్ కమ్ అప్ విత్ ద షో. సో వెన్ యూ టాక్ అబౌట్ రిస్పెక్ట్, ఆ బౌండరీస్ మనకు లేక టక్కన తలుపు డోర్ తలుపు తెరిచి రావడాలు, నాక్ చేయకుండా రావడాలు. సో హౌస్ ఎప్పటి నుంచి బౌండరీస్, హౌ ఆర్ వీ టు ఇన్కల్కేట్ దట్ రెస్పెక్ట్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్? బికాస్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నువ్వు ఫోన్ చేసినానే బిజీగా ఉన్నాంటే, నేను ఫోన్ చేస్తే ఏదన్నా అది వదిలేసి పరిగెత్తాలి. ఇప్పటికే మనం అలాగే చేస్తాం, ఆ మమ్మీ డాడీ నుంచి ఫోన్ వస్తే టక్ ఇంకా ఇంకా లేదు. బట్ దిస్ స్పిల్స్ ఓవర్ టు అదర్ పీపుల్ ఆల్సో, రైట్? అవును అవును. ఇది కూడా చెప్పాలంటే మనం ఎన్విరాన్మెంట్ మన ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తామో దట్ విల్ ఇంపాక్ట్ ద చైల్డ్ డెఫినెట్లీ. పిల్లలు బయట నుంచి కూడా నేర్చుకుంటారు కానీ మన దగ్గరకు వచ్చేస్తారు కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దట్ ఈస్ వేర్ వీ గెట్ ద ఆపర్చునిటీ టు కరెక్ట్ దెమ్ ఇన్ రైట్ వే. ఎస్, రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడు ఒక పిల్లని పిల్లవాళ్ళలాగా చూసి వాళ్ళు చిన్న చిన్నగా మాట్లాడుతుంటే మనం కూడా వాళ్ళ భాషలో మాట్లాడకుండా మన భాష మనకే ఉండాలి. దే ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ అస్. సో బబ్బా బబ్బా అంటే మనం కూడా బబ్బా బబ్బా అనకూడదు అనకూడదు. మన పద్ధతిలో మనం మాట్లాడమనుకో, వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. సో పాలు తాగుతావా అని అడగాలి, వాళ్ళు బబ్బా అన్నా కూడా మనం పాలు అని అనాలి. దట్ ఈస్ ఎందుకంటే నాకు పడ్డాయి చాలా క్లాసులు. చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడతారు కదా, ఆ ముద్దు ముద్దు మాటలని మనము ఇమిటేట్ చేయాలనుకుంటున్నాం. నీ చొక్క కావాలా బేబీ, చొక్క కావాలా అని ఫట్మన్ వేసేది సౌమ్య. చొక్క ఏంటి, చొక్క చాక్లెట్ అనలేవా అని. సో దట్స్ హౌ ఐ లెర్న్డ్. అండ్ యూనో నిర్వాణ గురించి ఎక్కడికి తీసుకెళ్ళినా అందరూ ఎంత అద్భుతంగా ఎలా ఉంది అంటే, నేను ఆ టైం స్పెండ్ చేశాను కాబట్టి. అండ్ షీఈ్ ఆల్సో అన్ అమేజింగ్ చైల్డ్. బట్ నేను కూడా ఒక ఐప్యాడ్ తన చేతిలో పెట్టి, నేను బిజీగా ఉన్నప్పుడల్లా, ఇఫ్ ఐ డిడ్ నాట్ ఎంగేజ్ హర్ దెన్ షీ ఐ డోంట్ నో హౌ తన పెంపకం ఎలా ఉండుండేది, తను ఎలా పెరుగుండేది ఈ పాటికి అనేది నాకు తెలియదు. బికాజ్ ఐ వాజ్ వెరీ పర్టికులర్ 6 ఇయర్స్ వరకు నేను. సో ఈ రోజుకి కూడా నేను మండే టు థర్స్డే ఐ డోంట్ లెట్ హర్ వాచ్ ఎనీథింగ్. అడుగుతుంది, అడగడం మటుకు అడుగుతుంది, నాకు గంట సేపు ఉంది, కెన్ ఐ వాచ్ సంథింగ్, అరగంట ఉంది, నా హోంవర్క్ ఇప్పుడు కొత్తది ఒకటి నేర్చుకుంది, ఫాస్ట్ ఫాస్ట్గా హోంవర్క్ చేసేసి నేను అయిపోయిన ఫస్ట్ 2-3 టైమ్స్ హోంవర్క్ చేస్తే చూద్దులే అన్న, టక్కన హోంవర్క్ ఫినిష్ చేసి కెన్ ఐ వాచ్ సంథింగ్ అంటుంది. సో నౌ ఐ డిసైడెడ్ వీక్ డేస్ లైక్ అట్లీస్ట్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే దట్ షీ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు వాచ్. నువ్వు ఏమైనా ఫినిష్ చేసుకో, వెళ్ళి గార్డెన్లో ఆడుకో, సైక్లింగ్ చేసుకో, ఇల్లంతా పరిగెత్తు, దొర్లు కావాలంటే, బట్ నథింగ్ ఎలక్ట్రానిక్ అని. నాకు ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఎందుకంటే నువ్వు ముందు నుంచి తనని అలా ట్రైన్ చేసావు కాబట్టి నాకు తను కూడా ట్రైన్ అయిపోయి అలా తన మైండ్ సెట్ చేసేసుకుంది కాబట్టి తను మేనేజ్ చేయగలుగుతుంది. అండ్ యూ తనకి సరిపడా తన ఎనర్జీ అంతా స్పెండ్ చేసేటట్టుగా నువ్వు యాక్టివిటీస్ కూడా ఇన్ ఏ డే ప్లాన్ చేసావు కాబట్టి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యాజ్ ఎ పేరెంట్స్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ ప్లాన్ దేర్ స్కెడ్యూల్ సో దట్ దే డోంట్ గెట్ బోర్డ్ అండ్ దే హ్యావ్ టు హ్యావ్ ఫ్యూ రూల్స్ దట్ విచ్ దే హ్యావ్ టు ఫాలో. లైక్
వాట్ ఎవర్ ఆర్ వి పేరెంట్స్ ఆస్ దెమ్ టు ఫాలో ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని యునో ఆ వీక్ డేస్లో వాచింగ్ టైం లేదు యునో అండ్ వై ఈస్ దట్ సో అండ్ ఇఫ్ వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఆర్ ద యూజెస్ అండ్ వాట్ టు సే ద వర్డ్ యూ కెన్ కట్ దిస్ ప్లీజ్ సారీ నో నో కంటిన్యూ కంటిన్యూ యా వి లెట్ ఇట్ ఇట్ ఎనీవే ఎలక్ట్రానిక్స్ వల్ల యూజెస్ ఏమ ఉన్నాయి యు నో అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద చిల్డ్రన్ అనేది విల్ దే అండర్స్టాండ్ తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది చూస్తున్నాం చాలా కొంతసేపు చూడంగానే పిల్లలు అమ్మ కళ్ళు నొప్పి అని వస్తున్నారు ఎందుకంటే స్క్రీన్ తెలియకుండానే వాళ్ళు చూస్తున్నారు ఆ లైట్ వాళ్ళ కళ్ళ మీద పడటం వల్ల ఆ కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు కూడా ఐ ఎక్సర్సైజెస్ చేయించడం చాలా ముఖ్యం యా మేము మా చిట్టుచిల్కమ్మ ఎపిసోడ్లో ఉంది ఎలా చేయాలి ఐ ఎక్సర్సైజెస్ ఎంతసేపు చేయించాలి సో ఇట్స్ వెరీ స్పెసిఫిక్లీ డివెన్ అండ్ గివెన్ టు యూ ఆల్సో అన్నమాట అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రెస్పెక్ట్ చిన్నపిల్లల్ని చూడగానే వెంటనే తీసుకొని ఒళ్ళో పెట్టేసుకుంటారు ముద్దలాడేద్దామని చూస్తారు అలా కాకుండా నాకు నిర్వాణ నాకు 6 నెలల నుంచి తెలుసు ఎప్పుడొచ్చినా కానీ ఆ అంత ఏజ్ నుంచి నేను ఎంతో రెస్పెక్ట్గా చూసేదాన్ని దట్స్ హౌ యూ నీడ్ టు ట్రీట్ ఎ చైల్డ్ ఏమాత్రమైనా ఏడ్చి ఏదన్నా సపోర్ట్ కావాలి అన్నప్పుడు మాత్రమే నేను దగ్గర తీసుకొని ఓదార్చి నో మ్యాటర్ వాట్ ఐ మేక్ ష్యూర్ దట్ షీ సిట్స్ బిసైడ్ మీ అండ్ వీ డూ ద కాన్వర్జేషన్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ యూనో అంటే ఒక టాడ్లర్ ఏజ్లోనే తను మొత్తం క్లీన్గా చేసేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయడం నాది తప్పు కాబట్టి డెఫినెట్లీ షీ కెన్ హెల్ప్ మీ సో ఐ యూస్ టు గివ్ హర్ ద చాయిసెస్ నేను ఇప్పుడు ఇక్కడ బట్టలన్నీ ఆరేస్తున్నాను నువ్వు క్లిప్లు పెడతావు నానా విచ్ షీ కెన్ డూ ఇట్ విత్ ఈజ్ ఆ చిన్న చిన్న టాస్క్స్ ఇస్తూ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే దాని అంతా వాళ్ళే నేర్చుకుంటారు యూనో యా రెస్పెక్ట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఆల్ త్రూఅవుట్ దేర్ లైఫ్స్ పుట్టినప్పటి నుంచి ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐ నో దట్ బట్ ఐ ఆస్క్ యు బికాజ్ సో యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ డోంట్ వి ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ ఎవ్రీవన్ యా పెరిగిన తర్వాత బట్ యాస్ కిడ్స్ ఐ థింక్ వి యాస్ పేరెంట్స్ థింక్ దట్ వి కెన్ సే వాట్ ఎవర్ డూ వాట్ ఎవర్ యు నో చిన్న పిల్లలకి తప్పుడు మాటలు నేర్పించడం వాళ్ళు తోల్తీస్తా యు నో లైక్ ముద్దు ముద్దుగా అంటారు కానీ నాకు దగ్గర ఉంటున్నావు కాబట్టి నువ్వు నా రూల్స్ ఫాలో అవ్వాలి కాదు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఎందుకు అడుగుతున్నాను దానికి ఏంటి అందువల్ల నేను ఇది ఫాలో అవ్వమంటున్నాను కాబట్టి యూనో వాళ్ళ పదాలు వాళ్ళ మాటలు కూడా వినాలి తప్పకుండా వినాలి తప్పిన విని దాన్ని బట్టి వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి నేను ట్రై చేస్తాను మళ్ళీ నాకు ఓపిక అయిపోయింది అనుకో ఎందుకమ్మా యూనో ది కమ్ వన్ ఒక స్టేజ్లో ఎందుకు అని లాస్ట్లో బికాస్ ఐ సెడ్ సో ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ఐ నేను ఇంకొకటి కూడా ఏం నోటీస్ చేశాను తెలుసా బికాజ్ పిల్లలు అలర్ చేసేటప్పుడు ఓకే మనం ఇమీడియట్గా వీ గివ్ ఇన్ అనిపిస్తుంది వాళ్ళు అదే ప్యాటర్న్గా వాడతారు ఎవరైనా 10 మంది వచ్చినప్పుడే ఇది చేయడం అని నువ్వు అది మధ్యలో స్టార్ట్ చేసింది సో వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ వుడ్ సే ఎక్స్క్యూజ్ మీ నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఐ వుడ్ స్టాప్ వాట్ ఐ వాజ్ డూయింగ్ టేక్ హర్ టు ద సైడ్ అండ్ స్పెండ్ దట్ 2-3 మినిట్స్ సేయింగ్ ఐ యూ బీయింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఇప్పుడు ఇంతమంది షూటింగ్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు హౌ కెన్ ఐ హెల్ప్ యూ అండ్ హౌ కెన్ యూ హెల్ప్ మీ టు ఫినిష్ దిస్ షాట్ సో తనకి ఓహో నేను క్వైట్గా ఉంటే మమ్మీకి హెల్ప్ అవుతుంది yes talking to them listening to them cooperative work అనేది కనుక చేస్తే definitely the child is going to connect to you wow so you know when I'm doing the show it's usually Apple and me and Andy's very shy to be in front of the camera how important are the roles of mother and father amma ko chusukunte chalu daddy is always busy antar is that true I don't agree so but because mother entaithe important to father kuda చైల్డ్ లైఫ్ లో అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఈక్వల్ రోల్ అంటే ఈక్వల్ రోల్ డెఫినెట్లీ ఆర్ యు లిస్నింగ్ పీపుల్ ద ఫాదర్ హ్యాస్ ఎన్ ఈక్వల్ రోల్ యాజ్ ద మదర్ వైల్ రేజింగ్ ద చైల్డ్ కాకపోతే ఫాదర్స్ కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం కుదరదు మదర్కి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు స్పెండ్ చేస్తారు కానీ రెస్పాన్సిబిలిటీస్ మటుకు తప్పకుండా ఇద్దరికీ ఈక్వల్గానే ఉంటుంది ఫాదర్ supportive father can help a child in many ways in developing a social and a cognitive development very well because mother adige questions veruga untai father adige vision questions definitely much more than mother you know and which help the child in building the communicative skills ade mother aithe ganaka it helps more of love
ఎఫెక్షన్, యూనో మదర్ అనగానే అవి రెండు వచ్చేస్తాయి. దానివల్ల ఏముంటుందంటే హిప్పో క్యాంపస్, దే సే అ చైల్డ్ హ్యాస్ ఎ హిప్పో క్యాంపస్ బ్రెయిన్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ఇన్కల్కేటెడ్ ఇన్ దర్ బ్రెయిన్ విచ్ హెల్ప్స్ దెమ్ ఇన్ లెర్నింగ్ అండ్ మెమరీ. You know, yes. So mother plays an important role, and even father plays an important role in developing all the overall development. What I meant to say. Oh. Cognitive development, social development, emotional development, you know, all this motor development, so many developments. Yeah. You know, every stage of the way, as you said, 0 to 6 and then 6 to 12. 12 తర్వాతే అసలు నీకు తెలిసి వస్తుంది పిల్లలు అంటే ఏంటి. వన్స్ దే హిట్ టీనేజ్ అని, ఐ నో యూ హ్యావ్ ఎ టీనేజ్ డాటర్ నౌ, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ట్రైనింగ్, డూ యూ స్టిల్ ఫేస్ ఛాలెంజెస్? ఆఫ్ కోర్స్ ఐ డూ ఫేస్ ఛాలెంజెస్. ద లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేసింగ్ ఛాలెంజెస్, బికాస్ ఇట్స్ నథింగ్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ కాదు కదా. పిల్లలు బయట ఏం నేర్చుకుంటున్నారు అది వచ్చి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు తప్పకుండా, బికాస్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ అట్ దిస్ ప్రెసెంట్ వరల్డ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ దే ఆర్ అండర్ ఆర్ గైడెన్స్ నో మ్యాటర్ వాట్. ఇఫ్ ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై డాటర్ easily comes to me and share everything with me. So no matter what, every day a quality time of mom and daughter time I do spend with her, which makes us feel so happy, and we look forward to that time because you feel connected in that. Adi teenage time lo chala important anta. Yes, adi chinna pattu nunchi chese danni adhe alavatu nenu manage chestunnanu endukante naaku adi mundugane telusu kabatti. Yeah, even now eppudu late kaadu that quality time anedi spend cheyatam is chala important. Time spend chesi conversation chesthe elanti challenges aina manam solve cheyachu. Yeah, and when comes to teenager, their focus, their distraction ekku aipothundi, focus miss avuto untaru. Alantappudu brain training anedi chaala important when it comes to teenagers. Ask them to segregate their schedule in such a way that focus time anedi morning oka ganta pettukoni sayantram oka ganta pettukochu. Rojantha alaga pressure gaani stress teeskovalsina avasaram kuda undadu. For example, I will say ABC. Follow the rule of ABC. What is ABC? Yeah. A means knowing awareness. Techukotam awareness. What is that? Avagahana. Avagahana. Deni valla nenu distract avutunnanu ani ade avagahana techukovali. A. Mindfulness kuda anachu kada? Anachu. Okay. Because I said ABC anedi chakaga gurtuntaru. Awareness. Awareness. Okay. B ante breathing deeply. Ante first slow down. ఆ డిస్ట్రాక్షన్ ఎందుకు అవుతుంది అనేది ఫిగర్ అవుట్ చేసుకోండి. ఓకే, ఫిగర్ అవుట్ చేసిన తర్వాత సి ఈజ్ ఫర్ చాయిస్. ఆ డిస్ట్రాక్షన్ని ఎంతవరకు నేను సాల్వ్ చేయగలుగుతాను లేకపోతే మొత్తం కంప్లీట్గా డిస్మిస్ చేసేనా, ఇట్స్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ కదా. సో ఫాలో దిస్ ఏబిసి అండ్ దెన్ యూ ట్రై టు సాల్వ్ యువర్ ఓన్ ఛాలెంజెస్ అండ్ యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ రిలాక్సేషన్. అవి రెండు సపరేట్గా పెట్టాలి. నీ ఫన్ టైం అంతా చేసుకో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు work, you need to plan your study session effective way. I mean to say enough pencils undali, pens undali, paper clips undali, highlighters undali. So nenu chadive aragenta kuda inta content chadutunana adi naaku ardham avvali. Apt ga nu baaga tools vaadutunnam anko, that gives you high and try to understand the concept in a good way. You know, appudu rojantha chadavalsina avasaram ledhu, rojuki poddun aragenta sayantram aragenta chadivina chalu. You know, this is where we need to help the teenagers. And definitely limit the screen time. So I have a few questions for you. Deeniki, I mean, ivanni chadavalem kabatti yes or no answers cheppu. Yes. Okay. Can manu music toti pillaliki nidra pichali, it's a nice habit anna. But can children sleep also without music? Yes, they can, because we can replace the music with so many other things. Is there a right age for the kids to have their own bedroom? Yes. Does sleeping alone affect the bond with my child? No. It's not. Affect in which way? Good way or bad way? In a bad way. It's not going to affect in a bad way, definitely. Because how you train the child depends upon. Okay. Can you deal with stubborn behavior of your children? Yes, definitely. Can you handle their anger management? Mm-hmm. And are there tips for them to control without yelling? Yes, definitely.
Can you encourage kids to be confident in class? Yes, we can work towards it. Definitely, yes. Can you change children from introverts to extroverts? Mm-hmm. Yes. To participate in class and in social life? Yes. Wow. Can you communicate better with your child? Definitely, with spending a quality time, yes. Can you inculcate honest behavior in your child? Yes, by being a role model, yes. Can you teach your children to share? Mm-hmm. Definitely, yes. Can you engage kids at home when you go out to work? Yes, I can. Are there, can you suggest any exercises or yoga as a part of child's life? Yes, definitely we can make yoga as our lifestyle. Can you teach children about cleanliness and responsibility and to take care of themselves? Yes, we can. I can keep going and going and going. But meek ardham valsina enti ante meek ee question unna, there is an answer, there is a way to work forward, there is something that you can do to make this journey between a child and a parent with freedom and love and ease and to celebrate motherhood and to enjoy it. Because nowadays I see so many parents are just so stressed all the time about keeping up their timelines or helping them do their homework. All of these can be addressed in a systematic manner, but we need to work towards it and work with each other. Meer okkare fix cheyaleru, mee pillalu okkare fix cheyaleru, mummy daddy okkare fix cheyaleru. Mummy daddy pillalu andaru kalisikattuga pani chestene ఏ ప్రాబ్లం అయినా ఫిక్స్ చెయ్యగలుగుతారు. సో హియర్ ఇస్ మై డార్లింగ్ సౌమ్య. ఇప్పుడు ఈరోజు నేను మీ అందరి చేతిలోనూ పెడుతున్నాను దీనికి ముందే చాలా చాలా మొహమాటం సిగ్గు. యూజ్ హర్ ఫర్ హర్ మోస్ట్ క్రియేటివ్ బెస్ట్ టాలెంట్. బీ కైండ్ టు హర్. సో ఆల్ హర్ ఇన్ఫర్మేషన్ ఇస్ బిలో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఐ హోప్ యూ రియలీ హ్యావ్ అ బ్యూటిఫుల్ టైమ్ through Soumya's help to take your parenthood into a much more smoother space. Love you all. Until next time, take care. Thank you.